ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటుంది ఏంటంటే నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి పట్టు శారీస్ కలెక్షన్ అయితే ఆ కలెక్షన్లో నేను మీకు పట్టు శారీ అయితే చూపించాను బ్లూ కలర్ది అంటే గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇలాగ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీ అయితే మీకు చూపించాను కదా ఆ శారీ గురించి అయితే నన్ను చాలా మంది కామెంట్స్లో అడిగారండి ఏంటి అంటే అక్క ఈ శారీ అయితే ఎలా ఉంది దీని ఫ్యాబ్రిక్ ఎలా ఉంది మాకు ఒకసారి దగ్గరగా చూపించండి అని అడిగారు అలాగే ఈ శారీ అయితే చాలామంది ఎక్కువగా మాకు చూపిస్తున్నారు కదా ఇది మేము మీషోలో అయితే తీసుకోవచ్చా మాకు ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అలాగే దీని మీద చాలా డౌట్స్ అయితే నన్ను అడిగారండి వాళ్ళ కోసం అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి నాకు కూడా ఇలాంటిది పట్టు శారీ అయితే ఉంది ఇవి రెండు కూడా సిమిలర్గా ఉంటాయి అంటే దీనికి క్వాలిటీ అలాగే దీని ప్రైస్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదైతే నాకు గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న పట్టు శారీ అండి ఇది నాకు వచ్చేసి సిక్స్ థౌజండ్ అబోనే పడింది నేను తీసుకొని కూడా వన్ ఇయర్ బ్యాక్ అయితే అయిపోయింది ఇది నేను ఆల్రెడీ వేర్ కూడా చేశాను బట్ ఏంటి అంటే పట్టు శారీస్ అంటే ప్యూర్ పట్టు శారీస్ ఎలా ఉంటాయి అలాగే ఇమిటేషన్ పట్టు శారీస్ ఎలా ఉంటాయి అనేది నేను ఇక్కడ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి చూపిస్తున్నాను ఈ పట్టు శారీకి అలాగే ఈ పట్టు శారీకి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి ఇది మనకి మీషోలో ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ అలాగా చేంజ్లో వచ్చేసింది బట్ ఏంటంటే ఇంకా తక్కువే పడిందండి నేను మీకు చూపించిన ఈ పట్టు శారీ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీ ఈ పట్టు శారీ అయితే నాకైతే సిక్స్ థౌజండ్ ఎబోనే పడింది నేను వన్ ఇయర్ బ్యాక్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా దీనికి నేను టజిల్స్ అయితే వేయించుకున్నాను అలాగే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇది నాకు వచ్చేసి బిగ్ బార్డర్ అండి బిగ్ బార్డర్ పట్టు శారీ కంచు పట్టు శారీస్ ఐడియా ఉంటాయి కదా అదండి ఎంతైనా ప్యూర్ పట్టు శారీకి అలాగే ఇమిటేషన్ పట్టు శారీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి దీని అంటే దీని క్వాలిటీ అలాగే దీని షైన్ అయితే మీరు చూడండి ఇక్కడ మీకు రెండు కూడా దగ్గరగా పెట్టి నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను మీకు చూపిస్తుంది ఏంటంటే వీటిపైన ఉన్న బ్లౌజెస్ అండి అంటే ఈ వీటిపైన నేను మ్యాచ్ చేసుకున్న బ్లౌజెస్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ నేను మీషోలో తీసుకున్న పట్టు శారీ అయితే దీనికి నేను చెప్పాను కదా నేను బ్లౌజ్ కూడా నేను మీషో నుండే తీసుకున్నాను రెడీమేడ్ బ్లౌజ్ అని చెప్పాను కదా దానికైతే ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అయిపోయిందండి నాకు కలర్ కాంబినేషన్ అవన్నీ కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే దీని పట్టు జరి వీవింగ్ చూడండి ఇమిటేషన్ పట్టు అంటే ఆ షైనింగ్ వేరు ఉంటుంది ఎందుకంటే ఈ క్వాలిటీ అయితే బాగానే ఉందండి నేనైతే నాట్ బ్యాడ్ అండి బాగానే ఉందని చెప్తాను ఎందుకంటే క్వాలిటీ చక్కగా అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది అలాగే షైన్ కూడా చాలా బాగుంది నాకు అలాగే ఈ బ్లౌజ్ అలాగే ఈ శారీ అయితే నాకు మీషోలో వచ్చేసి మొత్తం కూడా థౌజండ్ రూపీస్కే మొత్తం వచ్చేసింది ఎందుకంటే నేను మీషోలో సూపర్ కాయిన్స్ అయితే మనకు యాడ్ అవుతాయి కదా ఆ సూపర్ కార్న్స్లో నేను యాడ్ చేసినప్పుడు నాకు ఆఫర్ అయితే వచ్చింది అంటే ఆఫర్లో ఇంకా చాలా తక్కువ ప్రైస్లో నాకైతే ఈ పట్టు శారీ అయితే వచ్చింది అందుకని నేను ఇక్కడ మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను అంటే ఈ డిఫరెన్స్ అనేది మీరు చూస్తారని ఎంతైనా కూడా మనం సిక్స్ థౌజండ్ పెట్టి తీసుకున్న పట్టు శారీకి అలాగే మనకు మీషోలో తీసుకున్న పట్టు శారీకి అంటే థౌజండ్ రూపీస్ పెట్టి తీసుకున్న పట్టు శారీకి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి దీన్ని వేర్ చేసినా కూడా మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఇక నేను నా పై అంటే ఈ కంచిపట్టు శారీ పైన తీసుకున్న అంటే స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇదైతే నేను ఇలాగా నార్మల్గా స్టిచ్ చేయించేసాను దీనికి ఎలాంటి వర్క్ కానీ ఏమీ చేయించలేదు ఇలాగ మొత్తం కూడా టిష్యూ పట్టులో అదైతే నాకు బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది నెక్స్ట్ ఏంటంటే దీనిపైన నేనైతే ఇలాగ వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి మీషోలో ఇది కూడా నాకు అరౌండ్గా టూ హండ్రెడ్ అలాగా పడింది సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేయడం వల్ల నాకు ఇంకా చాలా తక్కువ ప్రైస్కి అయితే నాకు మీషోలో వస్తుంది కాబట్టి నేనైతే ఈ వర్క్ బ్లౌజ్ కూడా నేను మీషో నుండే తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా తీసుకోండి చాలా మంచి కలెక్షన్ అండి అంటే దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీలో మనకి ఈ వర్క్ బ్లౌజ్ కూడా వచ్చిందండి నేను ఇది మొత్తం కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది నేను ఈ శారీ పైన తీసుకున్నాను బట్ మీకు వీడియోలో అయితే కొద్దిగా వేరుగా అనిపిస్తుంది అంటే కలర్ కాంబినేషన్ బట్ ఇది మాత్రం బయట ఎగ్జాక్ట్గా నాకు శారీ కలర్కి మ్యాచ్ అయిపోయిందండి బార్డర్ కలర్కి అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది మనం ఇలాగ హెవీగా వేసుకోవాలి అనుకుంటే ఇలాగ వర్క్ బ్లౌజ్ అయితే దీనిపైన పేరప్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా అయినా మనం దాంట్లో ఉన్న బ్లౌజ్ అయినా మనం స్టిచ్చింగ్ చేయించుకొని వేర్చేయచ్చు టూ టైప్స్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ మీషో అంటే మీషో నుండి తీసుకున్న ఈ శారీ అలాగే ఈ బ్లౌజ్ కూడా చాలా బాగున్నాయండి మనకి అరౌండ్గా థౌజండ్ రూపీస్కి ఇంత మంచి శారీ అలాగే ఇంత మంచి వర్క్ బ్లౌజ్ అయితే రావడం అనేది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇది మనం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి వెడ్డింగ్స్కి కూడా యూస్ చేయొచ్చు ఇలా అయితే ఉందండి బ్లౌజ్ చూడండి నాకైతే బాగా నచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ దీనిపైన చెంకీ వర్క్ అయితే ఫుల్గా హైలైట్ చేశారు మొత్తం ఎల్బో వర్కి ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఈ బార్డర్ ఎగ్జాక్ట్గా ఇది మ్యాచ్ అయిపోయింది చూడండి అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా మ్యాచ్ అయిపోయింది నాకు చాలా బాగా నచ్చిందండి ఈ శారీ అయితే మంచి పర్పుల్ కలర్ అంటే మంచి బ్లూ అలాగే పర్పుల్ మిక్సింగ్లో ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చింది గోల్డెన్ కలర్ అయితే మొత్తం కూడా శారీని హైలైట్ చేసింది అంటే మొత్తం కూడా గోల్డ్ కలర్ శారీ వన్ గ్రామ్ గోల్డ్ శారీ అని చెప్పాను కదా అలాగే ఉందండి నాకైతే ఇది బయట ఇంకా చాలా బాగుంది నేను ఈ టూ శారీస్ అయితే మీకు డిఫరెన్స్ చూపించడం కోసం అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేశాను ఎంతైనా కూడా మనం సిక్స్ థౌజండ్ పెట్టి తీసుకున్న శారీ అయినా మనం చేస్తే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అలాగే వన్ థౌసండ్ రూపీస్ పెట్టి తీసుకున్న శారీ అయినా ఆ డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది బట్ ఏంటంటే మీరు చాలామంది అడుగుతున్నారు కదా ఇది ఎలా ఉంది అని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి తీసుకోవచ్చు దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీషోలో నేనైతే బ్లూ తీసుకున్నాను ఇందులో ఇంకా పింక్ కలర్ ఉంది అలాగే మెరూన్ కలర్ ఉంది చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీని కోడ్ అలాగే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వర్క్ బ్లౌజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి చెక్ చేసి తీసుకోండి చాలామంది అడుగుతున్నారు అక్క ఈ శారీ ఎలా ఉంది అసలు ఇది మేము తీసుకోవచ్చా పర్చేస్ చేయొచ్చా అని మీకు నచ్చినట్టు అయితే ఉంచేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే దీంట్లో రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు రిటర్న్ చేసుకోవచ్చు ఈజీగా నేనైతే నిజంగా చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గానే చెప్తున్నాను నాకైతే ఈ పట్టు శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మనకి ఇంత తక్కువ ప్రైస్లో మనకి మీషోలో అయితే ఇలాంటి మంచి శారీస్ అయితే రావడం అయితే నాకు చాలా బాగా నచ్చింది చూసారు కదా ఇంత బాగుంది కదా నేనైతే ఇప్పుడు జెన్యున్గానే చెప్పాను ఈరోజు మన వీడియోలో మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ శారీ అయితే తీసేసుకోవచ్చు అండి ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో